స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన కార్మికులకు ఉద్యోగులు అధికారులు సైతం సంఘీభావం తెలుపుతున్నారు. కార్మిక సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తే తాము ప్లాంట్ సంరక్షణ దిశగా పనిచేస్తామని కేంద్రం నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ సంరక్షించుకోవడం కోసం కార్మికులంతా ఉద్యమం బాట పట్టారు. అయితే వీళ్ళకి సంఘీభావంగా ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి. సో మీరంతా స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం కార్మికులే సాధారణ ముందుకొస్తారు. సో ఆఫీసర్స్గా మీరు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. సో ఎలా భాగస్వాములు కాబోతున్నారు, ఎలా రక్షించుకోవచ్చు? నాకు తెలిసి దాదాపు 30 సంవత్సరాల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మా ప్లాంట్ని కాపాడుకోవడానికి అధికారులుగా మేము కూడా ఉద్యమాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. మీ పోరాటానికి బేషరతుగా మేము మద్దతు ఇస్తూ ప్లాంట్కి ఎటువంటి నష్టం జరగకుండా ప్లాంట్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం, లేకపోతే చాలా విపరీతమైన నష్టాల్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకమైన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. చాలా దుర్మార్గం అండి ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దాదాపు నెట్ అయితే లాభాలే, నికరంగా అయితే ఎక్కడ నష్టాలు లేవు, ఆపరేటివ్ లాభాల్లోనే ఉన్నాయి. మొన్న డిసెంబర్లో కూడా సుమారు 400 కోట్ల లాభాలు వచ్చాయి. సో ఇలా లాభాల్లో వచ్చిన సంస్థని ఎటువంటి వాల్యుయేషన్ కూడా, ప్రాపర్ వాల్యుయేషన్ కూడా లేకుండా ఎవరో పోసుకోవాలంటే కంపెనీలకు అట్టగట్టడం అనేది, అది కూడా రహస్యంగా అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మా అధికారుల సంఘం కూడా ఖండించింది. పాలసీలు అనేవి తయారు చేసేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ పాలసీలు చేసినప్పుడు అవి అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా కూడా ఇక్కడ దేశీయ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే సరైన ప్రాపర్ పాలసీ చేయాలి. ఇప్పుడు మనం ఐరన్ ఓరు ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ ఐరన్ ఓర్ మనకు ఉంది. ఐరన్ ఓర్ని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు తయారు చేసిన నాసిరకమైన స్టీల్ని మనం ఇంపోర్ట్ చేసుకుని దాని మీద కూడా రీసెంట్ బడ్జెట్లోనే దాని మీద స్టీల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. దానివల్ల దేశీయ రంగంలో ఉన్న ఉక్కు పరిశ్రమలన్నీ ప్రభుత్వమే కాదు ప్రైవేట్ పరిశ్రమకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. రీసెంట్గా జిందాల్ ఎండీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది వాస్తవం. మాకు జనవరిలో దాని ఫలితం కూడా లాస్ట్ 15 రోజుల నుంచి మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న డీలర్స్ అందరూ కూడా కొనుక్కునే దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. జనవరి ఫిబ్రవరి మార్చిలో అత్యంత ఎక్కువ విలువైన ఉత్పత్తులు అమ్మేవాళ్ళు, ఇవాళ రోజున మార్కెట్ హాల్ట్ అయింది. ఎందుకంటే ఈ విధానాలన్నీ మార్చుకోవాలి. ఐరన్ ఓర్ మనం బయటికి పంపించి అక్కడి నుంచి స్టీల్ తెచ్చుకోవటం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో పత్తిని తీసుకుని వెళ్ళి వస్త్రాలు ప్రొడ్యూస్ చేసి అధిక ధరకు మనకి ఇక్కడ అమ్మేవాళ్ళు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకున్నప్పుడు మనం ఏ పరిశ్రమైనా ఎలా మనుగడ అవుతుంది? సామాజిక కోణంలో కూడా ఆలోచించి విశాఖ ఉక్కు అంటే రైతు ఎలాగ పంట పండించి ఎలా తీస్తున్నాడో మేము కూడా భూమి నుంచి వచ్చిన మట్టి నుంచి స్టీల్ని తయారు చేస్తున్నాము దేశాభివృద్ధి కోసం. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనగణనలో పెట్టుకుని ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహకరించి కొద్ది సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా మేము మళ్ళీ తిరిగి వేలాది కోట్లు లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తాం. ఈ విషయంలో మా అధికారుల సంఘం కూడా ఇదే విషయాన్ని పలు వేదికల మీద చెప్పింది, పలు రిప్రజెంటేషన్లు ఇచ్చింది. అలాగే ఉద్యమం చేసే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నైతికంగా మేము మద్దతు తెలియజేస్తాం. ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా మద్దతు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారుల సంఘంగా మేము కూడా ఖండించాం. ఖచ్చితంగా ఇది లాభాల బాట పడుతుంది, కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కూడా కోరుతున్నామని చెప్పి అధికారుల సంఘం నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడజన విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి. థ్యాంక్ యూ నాయుడు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు రిలే దీక్షలకు దిగాయి. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని నినదించాయి. దీక్షా శిబిరాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, సిపిఐ నేత నారాయణ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్రం ఆదేశాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఉన్నదాంతో తృప్తి చెందుతామని ఏపీ ప్రజలు అనుకుంటారని, అలాంటిది ఉన్నదాన్నే లాగేసుకుంటే ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖకే వన్నె తెచ్చిన స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామంటే ఎవ్వరూ ఊరుకోనన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. దేశంలో అనేక కారణాలతో ఫ్యాక్టరీలను వ్యతిరేకిస్తున్న రోజుల్లో స్టీల్ ఫ్యాక్టరీ కావాలంటూ ఉద్యమం చేశారని గంటా గుర్తు చేశారు. అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే ఏం జరగనుందో తెలుసన్నారు. ఇక్కడేమైంది, ఒకప్పుడు రాజకీయ పార్టీలకి కొన్ని సూదు అనిపిస్తే నొప్పి వచ్చేది, ఇప్పుడు పాలక వర్గానికి
కొర్రలు పెట్టి కాల్చినా కూడా అసలు కలవలేదు. కాబట్టి కొర్రలు కంటే మించిన పద్ధతిలో పోరాటం సాగించాల్సిందే, దీర్ఘకాలం పోరాటం సాగించాల్సిందే, ఈ జనజీవన సంస్థలు చేసే ఉద్యమం సాగించాల్సిందే. అప్పుడు కానీ దీన్ని కాపాడుకోవడం, ఇది కాపాడుకోవడం ఏమవుతుంది? నేను సంధి వస్తా ఉన్నా యువ సమితికి, పోసుకోవడం ఎందుకు వస్తారు? దీనికి ప్రభుత్వం చెప్పిన ప్రజలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎందుకు వస్తారంటే ఇక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములు నమ్ముకోవచ్చు. ఒక ఎకరం 10 కోట్లు పోతాయి అంటున్నారు, దాదాపు 10,000 ఎకరాలు దాకా ఉన్నాయని చెప్తున్నారు. కొండలు పుట్టలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. కాకపోతే అది కొంగ జపం, వాళ్ళు వచ్చిన భూముల కోసం, ఈ ఫ్యాక్టరీ కోసం కాదు. ఖచ్చితంగా 6-7 ఏళ్ళు అయిన తర్వాత దీన్ని కూడా అమ్మేస్తారు, వాళ్ళ పాటికి భూములు అమ్ముకుంటారు, పోతా ఉంటారు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.